నేను అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది కూడా ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫ్యాన్కి ఒక్క పోత, ఐప్యాక్ రిపోర్ట్లో ఏముంది? ఏముంది ఐప్యాక్ రిపోర్ట్లో? జగన్మోహన్ గారు గెలుస్తారని ఉండిద్ది. లేదండి లేదండి. అది ఎట్లా? కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఊరికో అట్లనే చెబుతారు. ఎవరు చెప్పారు? అని చెప్పాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెబుతారా? చెబుతారా? వింటారా? వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో సర్వే నేను వినరు. నాయన నాయన అమరావతిని పాడు చేయొద్దని చెబితే విన్నారా? ఆ ప్రజావేదికను కూలగొట్టడం తప్పు అని చెబితే విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోలవరాన్ని అలా చేయొద్దు, ఆ కాంట్రాక్టులు మార్చిద్ది, ఆ రకంగా అన్యాయం చేయొద్దంటే విన్నారా? ఆ మూడు రాజధానులు అని చెప్పిన వైజాగ్లు చేయొద్దంటే విన్నారా? విన్నారా అండి? ఆ ప్రత్యేక హోదా విషయంలో పోరాడండి అంటే విన్నారా? వినలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు అండి అని చెబితే విన్నారా? వినలేదు కదా. అందరి మీద కేసులు పెట్టించి అన్యాయం చేయొద్దండి, వాళ్ళందరూ లోపల పెట్టడం తప్పండి, కక్ష సాధింపు చర్యలు వద్దండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విన్నారా? వినలేదు కదా. మరి ఐప్యాక్ కోళ్ళు పోయి తెలుగుదేశం గెలిచేట్టు ఉందండి, కూటమి గెలిచేట్టు ఉందండి, మనం ఓడిపెట్టున్నామంటే వింటారా? వింటారా? లాగి రెండు లెంపకాయలు ఇస్తారు. అనిల్, అనిల్ ఉన్నారు సార్. సార్ నేను ఎవరు చెప్పారు నీకు? అంటే నాకు చెప్పారని కాదు, కానీ ఇది బయట జరుగుతున్న ప్రచారం. రాజకీయాల్లో రెండు అంశాలు ఉంటాయి సార్. ఒకటి నాలుగు గోడల మధ్య నలుగురులో అనేది, నాలుగు గోడల మధ్య నిజాలు మాట్లాడుకుంటారు, నలుగురులోకి వస్తే మేకపోతే కంపెనీ. ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో కదిలేండి, నేను గెలుస్తున్నాను 20,000 30,000తో అంటాడు. నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు అతనికి పడతాయా అంటే సందేహమే. రాజకీయాల్లో మనం చూసే ఇటీవల ఒక అభ్యర్థి విషయంలో పంచాయతీకి పోటీ చేస్తే ఇంట్లో 6 ఓట్లు ఉంటే 5 పడ్డాయి. అట్లానే ఇలా నాలుగు గోడల మధ్య నలుగురు మధ్య వ్యత్యాస విషయంలో సరే జీతం తీసుకుంటున్నాం కదా, ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఎంతో కొంత చెప్పాలన్న ఉద్దేశం సరి చేసుకునే అవకాశం ఉందనే విషయంలో కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అయితే ప్రభుత్వ పెద్దలకు సహజంగా నచ్చే గుణం కాదు కాబట్టి వాళ్ళు స్వీకరించారా లేదనేది వేరే విషయం. అయితే ఒక రకమైన అంటే ఇక్కడ ఉన్న సినారే, ఏపీలో ప్రస్తుతం ఉన్న సినారే, ప్రజల మూడ్ ఆఫ్ అటెన్షన్ ఎలా ఉంది, ఏ విషయాల్లో పాజిటివ్స్ ఉన్నాయి, ఏ విషయాలు నడుస్తున్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తా ఉన్నాయి. అయితే కూటమి జత కట్టిన తర్వాత తొలి రోజుల కంటే ఇప్పుడు రోజు రోజుకి బలపడుతూ ముందుకెళ్లడం, అదే స్థాయిలో వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, ప్రజల మద్దతు కొడుగట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఇక మళ్ళీ దశ పైన బీజేపీ అగ్రనాయకత్వం ఏదైతుందో దక్షిణాది పైన కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇక ప్రధానమంత్రి గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడ కొంత ఫోకస్ చేసినప్పుడు ఇంకా పబ్లిక్ అటెన్షన్ కూటమికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు రాబోయే రోజుల్లో వస్తున్నారు, వచ్చినప్పుడు ఏదైనా ఒకటి రెండు విషయాల్లో ఏదైనా హామీలు కనుక ఇస్తే కూటమికి అనిల్ అంటే ఐప్యాక్ ఓల్డ్ కనుక వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కనుక అటువంటి పరిస్థితి ఉంటే అంటే ఎన్నికలు ఆగిపోవాలంటే ఏం చేయాలని? ఏం జరిగితే ఎన్నికలు ఆగిపోతాయి అంటే నాకు తెలిసి ఏం చేసినా ఎన్నికలు ఆగే పరిస్థితి కాదు సార్. ఎందుకంటే గతంలో ఆడిన ఒక చోట అభ్యర్థి చనిపోతే అక్కడ ఎన్నికలను వాయిదా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే 175 నియోజకవర్గాలు జరగాలంటే జరిగే పని కాదు కాబట్టి అవునన్నా కాదన్నా ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అది ఆగటం అనేది ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటుంది. ఇది దాదాపు జరగదు. ఏదంటే ఒక నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో ఈ అంశానికి ఏదైనా ఉత్పన్నం అవుతుందేమో, కానీ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ విషయంలో ఎన్నికలు ఆగాలనేది జరగాలంటే ఇది ఒక మెరాకిల్. ఇది ఒక ఏదో ఏదైనా జరిగితేనే, ఇక దైవానుగ్రహం ఉంటే తప్ప మానవ ప్రయత్నంగా మరి జరిగితే లేదు మనమైతే చెప్పలేని పరిస్థితి. ఇక ఈ ఐప్యాక్ ఈ విషయంలో అయితే కొంత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఎందుకంటున్నానంటే సార్ ఇక్కడ కేసీఆర్ కూడా కొన్ని హెచ్చరికలు, గతంలో ఐప్యాక్ కు సంబంధించిన టీమే తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్నికల స్ట్రాటజీని అందజేసిన పరిస్థితి. మరి వాళ్ళు కేసీఆర్ గారికి ఐప్యాక్ టీమే అప్పచెప్తే మరి ఇప్పుడు ఐప్యాక్ టీమే కదా మరి కేసీఆర్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని, మరి కేసీఆర్ గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఓడిపోతుంది కూటమి అని చెప్పని చెప్పారు కదా. అంటే ఒకటి సార్ అనుకూలతలు ప్రతికూలతలు ఖచ్చితంగా చెబుతారు. ఏ స్ట్రాటజీ సంస్థ అయినా గుడ్డిగా 100కు 100 మార్కులు మీవే అని చెప్ప, పాస్ అవడానికి అవకాశాలన్నీ ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. అట్ ద సేమ్ టైం మైనస్లు కూడా చెప్తారు. ఆ మైనసెస్ ని చెప్పినప్పుడు స్వీకరించి సరి చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, సరి చేసుకోకపోతే అవి రోజు రోజుకి పెరిగి మైనస్ మార్కులు ఎక్కువైతే కూడా ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కదా సార్. ఇలా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా, విని ఆచరిస్తే ఒకలాగా ఉంటుంది, ఆచరించలేనప్పుడు మరోలాగా అవుతుంది. ఇప్పుడు ఐప్యాక్ ఏం చేస్తుంది మహా అయితే ఆ టీము చెప్పు కొంత చెప్పే ప్రయత్నం చేస్తారు వింటేనో. అంటే కాదని ఇల్లు కాలబెట్టక ముందో రాష్ట్రానికి అన్యాయం జరగక ముందో
ఏమండి ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇల్లు కాలబెట్టిన తర్వాత 30 భాగం తగలబడిపోయిన తర్వాత మీరు ఇల్లు కాలబెట్టకుండా ఉంటే మంచిదండి, లేకపోతే ఇల్లు కాలబె అని అప్పుడు సూచనలు చెబితే కాదు కదా. అంటే ఇక్కడ ఒకటి కూడా సార్, ఐపాక్ ఎప్పుడు ఎంటర్ అయ్యింది, ఎప్పుడు చేసింది అనేది కూడా మనకి పూర్తిగా అందరికి తెలియదు. ఇది వాస్తవం, ఎందుకంటే వైసీపీ ముఖ్య నాయకత్వానికి తప్ప పార్టీలో ఉన్న చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల స్ట్రాటజీని ఎప్పుడు అప్పు చెప్పారు, ఏడాది ముందు అప్పు చెప్పారా, ఐదేళ్ళుగా వాళ్ళు అంతకుముందు మరి ఐపాకే కదా, మరి అంతకుముందు కూడా వారే చేశారు కదా. 2019 ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమే చేశారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని బయటకు పంపించి అది వీళ్ళు తీసుకుని వీళ్ళే చేస్తున్నారు. మరి అందులో ఉన్నటువంటి ఆ ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళే కదా కొంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా చేయటం. మళ్ళీ అక్కడ ఇక్కడ అదే ఐపాక్ టీం కదా, అక్కడ ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీ సీట్లు రాని వాళ్ళు ఆ పార్టీలో, లేదా ఆ పార్టీలు అలిగిన వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీలు అలిగిన వాళ్ళు ఆ పార్టీలో, లేదా అక్కడ 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 అనాలిసిస్ సర్వేలు చెప్పిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు అక్కడ, నచ్చిన వాళ్ళు ఇక్కడ, వీళ్ళు అటు ఇటు అటు ఇటు మారుతున్నారు పాపం. అంతేనట్లుంది. అంటే రూపాయికి 4 పావులాలే సార్, ఈ ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, కొత్తగా వేరేది ఏమి రాదు. ఈ స్ట్రాటజిస్ట్లు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలను ఆలోచిద్దాం. కాంగ్రెస్ దాని వ్యతిరేకంగా పుట్టిన జనతా పార్టీ, లేదంటే దానికి ముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తయారవుకుంటూ వచ్చినటువంటి నాయకత్వాలు కదా ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నది. ఎక్కడో చోట వాళ్ళు వీళ్ళ పాత మూలాలు ఎతికితే ఆ పూర్వపు ఇనిషియల్ లో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన ఆ పార్టీల నుంచే కదా వీళ్ళ ప్రాతినిధ్యం. అంటే ఏం లేదులే, నేననేది సరే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంటే సుదీర్ఘకాలం పోరాటం చేశారు, సుదీర్ఘకాలం యుద్ధం చేశారు. ఇప్పుడు అలా లేదు కదా, ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి పోయి టికెట్ లేదనగానే మళ్ళీ ఎమ్మటే ఆ కారు అటు తిప్పుకొని మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఆకుండా మళ్ళీ ఇంకో పార్టీ ఆఫీస్కి పోయి మళ్ళీ అక్కడ టికెట్ అడుగుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా అమ్మా అని అంటే సరే జెండా తీసుకొని జెండా వేసుకుంటున్నారు. ఆ జెండా వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ డౌట్ ఉండి పక్కన వాళ్ళు మళ్ళీ టికెట్ ఇస్తామని ఇంకో రమ్మంటే ఈ జెండా తీసి మళ్ళీ ఆ కారులో వేసుకొని మళ్ళీ ఆ ఇంకో జెండా ఎత్తుకొని పోయి మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటున్నారు. మరీ ఇబ్బందిగా అనిపించట్లా, అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎక్కడుంది ఆకాశానికి నెలకొన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా సార్, నాడు నేడు అనేది ఇక మనం ఎప్పటికీ గుర్తుంది. కొద్ది సిగ్గు శరం, కొద్ది మాన మర్యాదలు ఉండేవి, ఇప్పుడు అది ఎలా ఉండేవి. అసలు అట్లా కాదు సార్, ఇవాళ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. రూపాయితోనే రాజకీయం అనేది కదా, ఒకప్పుడు వ్యక్తిత్వం, వ్యవస్థ అన్న గౌరవం, లేదంటే ప్రజలంటే అభిమానం, బాధ్యత, భయం, ఇవన్నీ ఉండే. ఇవాళ ఏముంది, 100 కోట్లు ఉన్నాడు కావాలా, 150 కోట్లు ఉన్నాడు కావాలా, వేలం పాట్లాగా ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యవస్థల్లో మనం ఇంతకంటే మెరుగైన పరిస్థితుల్లో ఎలా ఆలోచించగలం. ఒకటి, ప్రజల ఆలోచన తీరు కొంత మారితే మళ్ళీ పాత రోజులు వస్తాయి. లేదు, ప్రజల ఆలోచన తీరు మార్చుకోలేకపోయినప్పుడు వీళ్ళని బరాయించాల్సిందే. 100 కోట్లు పెట్టినాడు ఊరుకుంటాడా సార్? 150 కోట్లు సంపాదించడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది సర్వసాధారణం కదా. వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ కుటుంబం దగ్గర నోటి కూడి తీసి ఈ ప్రజలకు పెట్టడానికి ఆయనకి ఏం ఆనందం? ఆ 100 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల వ్యవహారాలు చేసింటే ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు? అవునన్నా కాదన్నా, 100కోటికో ఒకరిలో ఇద్దరు ఉంటారు, ఏది మంచి వాళ్ళు. కానీ ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఒకటైతే డబ్బు పెట్టడానికి వచ్చినాడు, అధికారం అన్నా చలాయించాలనే ఉద్దేశం, లేదంటే మరింత దోచుకోవచ్చన్న ఆలోచన. అంటే అందరినీ అనే అంటానికి కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అవి అనిపిస్తూ ఉంటాయి. సరే, ఇది అవునంటారా కాదంటారా, ఏకీభవిస్తారా లేనది చాలా మంది వారి విజ్ఞతకి మనం వదిలేయాలి. కానీ జరుగుతున్న పరిణామాలను మన సొసైటీలో ఎవరి దగ్గర అయినా కొంత మేధావుల దగ్గర, స్థానిక ప్రజల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఇదే అభిప్రాయం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వెరీ సింపుల్ లాజిక్ కదా. దీని నెక్స్ట్ అండి, దీని అనిల్ గారు సార్, ఏపీలో జోరుగా నామినేషన్లు